హాయ్ ఫ్రెండ్స్, మీ మ్యారేజ్ యానివర్సరీ లేదా వ్యాలంటైన్స్ డేని ఇంట్లోనే సింపుల్గా సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటే ఇలాగ ఈజీగా బ్రెడ్స్తో తక్కువ టైంలో ఇలా కేక్ని ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే కేక్ డెకరేషన్ కోసం నోజెల్స్ని కొనే అవసరం లేకుండా ఇంట్లోనే టీ కప్స్తో ఎలా తయారు చేసుకోవాలో ముందే వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. కేక్ని తయారు చేసుకోవడం కోసం ముందుగా బ్రెడ్స్ని తీసుకొని సైడ్స్ ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు హార్ట్ సింబల్ కోసం ఒక బ్రెడ్ని తీసుకొని ఇలా కప్ని పెట్టి కట్ చేసుకోవాలి. ఇలాగే నేను 4 లేయర్స్ కేక్ కోసం 8 బ్రెడ్స్ని తీసుకున్నాను. కేక్ సాఫ్ట్గా ఉండడం కోసం ఒక గిన్నెలో చక్కెర లేదా చక్కెర పౌడర్ని వేసి కొంచెం వాటర్ని పోసి కరిగే వరకు కలిపి పక్కన పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, క్రీమ్ని పర్ఫెక్ట్ అండ్ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో కూడా వీడియో చేసి అప్లోడ్ చేస్తాను, చూడండి. ఇలా ఫ్లాట్గా ఉన్న ప్లేట్ మీద బ్రెడ్స్ అటు ఇటు కదలకుండా ఉండడం కోసం ఇలా క్రీమ్ని అప్లై చేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్స్ని ఇలా హార్ట్ సింబల్గా ఒక లేయర్ పెట్టుకొని ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న షుగర్ వాటర్ని బ్రెడ్స్ మీద ఇలా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం క్రీమ్ని బ్రెడ్స్ మీద వేసుకొని ఇలా ఏదైనా కార్డ్తో సమానంగా అప్లై చేసుకోవాలి. ఇలాగే మీకు ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ని పెట్టి షుగర్ వాటర్ని క్రీమ్ని అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను వ్యాలంటైన్స్ డే రాయడం కోసం క్రీమ్లో కొంచెం చాక్లెట్ సిరప్ని వేసి కలిపి తీసుకున్నాను. క్రీమ్లో గ్రీన్ ఫుడ్ కలర్ని మిక్స్ చేసి బాస్కెట్ నోజల్ని యూస్ చేసుకొని ఇలా డెకరేట్ చేస్తున్నాను. అలాగే రెడ్ అండ్ ఎల్లో ఫుడ్ కలర్స్ని తీసుకొని సపరేట్గా మిక్స్ చేసి ఇలా స్టార్ నోజల్తో ఇలా డెకరేట్ చేస్తున్నాను.
ఈ కలర్ కాంబినేషన్స్తో ఉండే చిన్న చిన్న జెమ్స్ని తీసుకొని ఇలా చల్లుకుంటే సాఫ్ట్ అండ్ టేస్టీగా ఉండే వ్యాలంటైన్స్ డే కేక్ రెడీ. చూసారుగా ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా ఈజీగా కేక్ని తయారు చేసుకొని ఈ వ్యాలంటైన్స్ డేని సెలబ్రేట్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.